హాయ్ ఫ్రెండ్స్ నమస్తే గ్రంథజ కిచెన్కి స్వాగతం ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే పల్లి టమాటా చట్నీ చేస్తున్నాను ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఈ పల్లి టమాటా చట్నీ ఇడ్లీకి దోశకి చాలా టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ చేసి పిల్లలకు పెద్దలకు బ్రేక్ఫాస్ట్ పెడితే వద్దన్న తినేస్తారు టమాటా పల్లీ చట్నీ చాలా ఈజీగా తయారు చేయవచ్చు కావలసిన పదార్థాలు టమాటాలు మీడియం సైజు మూడు ఎండుమిర్చి ఒక పన్నెండు ఒక కప్పు పల్లీలు అర స్పూన్ జీలకర్ర పోపు దినుసులు ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర కరివేపాకు పచ్చిశెనగపప్పు అన్నీ కొంచెం కొంచెం తీసుకోవాలి పల్లీ టమాటా చట్నీ తయారీ విధానం చూద్దాం ముందుగా స్టవ్పై కడాయి పెట్టి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని పల్లీలు వేసి ఫ్రై చేయాలి పల్లీలు కాస్త వేగాక జీలకర్ర ఎండుమిర్చి వేసి కలుపుకుంటూ వేపాలి ఇవి కాస్త వేగాక కట్ చేసిన టమాటా పీసెస్ వేసుకుని వేపాలి టమాటా పీసెస్ని ఒకసారి కలుపుకుని వేపాలి అలాగే టమాటాలు మగ్గేంత వరకు మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఒక మూడు నిమిషాలు మగ్గనివ్వాలి మూడు నిమిషాల తర్వాత మూత తీసుకుని టమాటాలను ఒకసారి కలుపుకోవాలి మగ్గయ్యిలేని చెక్ చేసుకుని మరొకసారి కలుపుకోవాలి టమాటాలు మగ్గాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కాసేపు చల్లారనిద్దాం టమాటా పల్లి మిక్చర్ చల్లారింది మిక్సీలో వేసుకుని అలాగే రుచికి సరిపడు సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి కాస్త వాటర్ యాడ్ చేసుకుని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకుందాం పల్లి టమాటా చట్నీకి పోపు వేసుకుందాం స్టవ్పై కడాయి పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని శనగపప్పు ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసి వేపాలి చివరిగా కాస్త ఇంగువ వేసి వేపాలి ఫ్రై అయిన పోపును చట్నీలో వేసుకోవాలి ఇంతేనండి పల్లీ టమాటా చట్నీ రెడీ చట్నీ అయితే చాలా ఎమ్మీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ సలహాలు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్